ప్రస్తుతం మనం చేనేత కార్మికులకు పెట్టింది పేరైనటువంటి పుట్టపాక గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఇది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలంలో ఉన్నటువంటి పుట్టపాక గ్రామంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఏదైతే నూతన ఆ చేనేత పథకానికి సంబంధించి ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లో మనం విందాం. ఓకే, ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు గజన్ స్వప్న అండి. గజన్ స్వప్న గారు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వర్క్? నేను వచ్చేసి ఒక 10 ఇయర్స్ నుంచి, నా మ్యారేజ్ అయినాక. మ్యారేజ్ అయినాక ఎన్ని రోజులకు ఒక చీర చేస్తారమ్మా? మాది ఎన్ని రోజులు అనేది ఉండదు, ఒక 1 మంత్ పడుతుంది ఇది ఒక్కటి ఇట్లా తయారు చేసుకోవడానికి. మాకు 1 మంత్ లో వచ్చేసి ఒక 6 శారీస్ చేస్తాం. 6 శారీస్ చేసే వర్క్ ఏమంటారు? మాది ఇది చేనేత పని. ఇది కూడా బార్డర్లు శారీస్ ఇవి కూడా చేనేత. ఎట్లా కొత్త తెలంగాణ చేనేత పాలసీ తీసుకొచ్చింది తెలుసా మీకు? తెలుసు. మొన్న వారోత్సవాలకు సంబంధించి. అవును, వెళ్ళామండి. వెళ్ళారా మీరు? ఇక్కడికి రవీంద్ర భారతి వచ్చారా? మా ఇక్కడ చేనేత మీటింగ్, చేనేత దినోత్సవం రోజు మీటింగ్ జరిగింది మన్నెగూడలో. కేటీఆర్ గారు ప్రసంగించారు, అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చారా? తెలిసిందా అమ్మ కొత్తగా ఏమేమి మీకు ఏమేమి పథకాలు ప్రవేశపెట్టిండ్రు? అవును, తెలుసండి. ఓకే, అంటే బేసికల్ గా ఇప్పటికే చేనేత ఈ రోజు తెలంగాణలో రైతన్నకి ఎన్ని పథకాలు వస్తున్నాయో నేతన్నకు కూడా అన్ని పథకాలే వస్తున్నాయి. అవును, కేటీఆర్ సార్ ఇనిషియేటివ్ తర్వాత మళ్ళీ కొత్తగా మీకు ఏంటంటే ఇప్పుడు నెలకు ఒక 3000 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత ఒక 25000 రూపాయలు మీకు కుటుంబానికి ఆరోగ్య బీమా ఇస్తున్నారు. ఆ తర్వాత వేరు వేరే సంబంధించిన కార్మికుడు అన్ఫార్చునేట్ ఏమైనా చనిపోయినప్పుడు 25000 మీకు దాన సంస్కారాలకు ఇస్తున్నారు. బీమా అంటే 75 సంవత్సరాల వరకు మీకు బీమా వర్తింపు చేస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. రైతులతో పాటు ఈ చేనేత కార్మికులను కూడా మనం కేటీఆర్ గారు ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక్క విషయంలో అయితే, ఎందుకంటే ఇప్పుడు రైతులు ఎంతో మంది ఎట్లా ఆత్మహత్యలు చేసుకున్నా మా చేనేత కార్మికులు కూడా ప్రతి ఒక్కరు గిట్టుబాటు ధర లేక చేనేత పని సరిగ్గా లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి జరగకూడదు. నేతన్నతో పాటు అందరూ కూడా మంచిగా ఉండాలి. ప్రతి ఒక్క కార్మికులు కూడా చాలా బాగా వర్క్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళని ఆదుకోవడం, చేనేత కార్మికులను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది. పర్టికులర్ గా మీకు టెక్స్టైల్ పార్ట్స్ ఇస్తున్నారు, మీ మగ్గాలకు కూడా ఇప్పుడు పాత మగ్గాల ప్లేస్ లో కొత్త మగ్గాలు అందిస్తున్నారు. దాంతో పాటు అంటే దాదాపు నేను ఒక విధంగా చెప్పాలంటే నేతన్నకి ఇది ఒక స్వర్ణయుగమే. అంటే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటుంది, చేనేత వస్త్రాలను కూడా ప్రతి సోమవారం ధరించాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు అయితే ఏమైంది, ప్రజాప్రతినిధులకు కూడా చెప్పింది. ఇవన్నీ చూస్తున్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది? గవర్నమెంట్ మీకు ఏ విధంగా చేస్తుందని చెప్పుకోవచ్చు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మా నేత బట్టలు ధరించాలంటే ఒకప్పుడు సామాన్యులు ధరించేయడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మా నేత బట్టలు ధరించడంతో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము తయారు చేసిన వస్త్రాలను ప్రతి ఒక్కరు ధరించడము, మా యొక్క వస్త్రాలను దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ వాళ్ళకి కూడా కానుకగా ఇవ్వడం, మా పుట్టపాకలు నేసిన వస్త్రాలను నేను ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. పర్టికులర్ దీంతో పాటు అంటే బతుకమ్మ చీరలు, అవును, ఆ తర్వాత ఏదైతే క్రిస్టియన్ పండుగలైనా ముస్లిం పండుగలైనా కూడా మనకే ఆడిస్తున్నారు. అన్ని చూసిన తర్వాత అంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఈ చేనేత కార్మికురాలుగా ఉన్నారు మీరు, 10 ఏళ్ళ నుంచి పని చేస్తా ఉన్నారు చెప్తున్నారు, మీకు మళ్ళీ ఒక స్వర్ణయుగం వచ్చిందని అనుకోవచ్చా? తప్పకుండా అండి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చేనేత పని అనేది ఒకప్పుడు వెనుకబడిన పనిగా పోయింది. మళ్ళీ మాకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మాకు చేనేత కళ అనేది ఒక కొత్త కళ అనేది మాకు ఏర్పడింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చిందండి, వచ్చింది, నమ్మకం వచ్చింది ఖచ్చితంగా. పుట్టపాకకు సంబంధించిన లేదండి, మా చేనేత కళకు పెట్టింది పేరు పుట్టపాక గ్రామమే. మా పుట్టపాక గ్రామంలో తేలియారుమాలు గానీ పట్టు చీరలు గానీ మా దగ్గరనే తయారైతే మెయిన్ అయితే మా దగ్గర నుంచే పోచంపల్లికి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. మా దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మా దగ్గర నీలువు డిజైన్ చేస్తారు, పేక డిజైన్ చేస్తారు. మా దగ్గర డిజైన్ కి ఉన్న వాల్యూ అనేది చాలా ఉంటది. కాకపోతే మా పేరు అనేది పుట్టపాక గ్రామానికి లేకుండా పోచంపల్లి ఏ డిజైన్ అనేది పడ్డది. పుట్టపాకలో స్పెషాలిటీ ఏంటి చేనేతలో? చేనేతలో అంటే మాకు ఇక్కడ డిజైన్ అనేది డబల్ ఇక్కత్ మెయిన్ ఇంపార్టెంట్. డబల్ ఇక్కత్ అంటే ఏంటి స్పెషల్? ఇప్పుడు నిలువు ఎట్లా డిజైన్ చేస్తామో మనం పేక కూడా ఆసు మీద పోసుకొని దాన్ని డిజైన్ కలపాలి. చేనేత దాన్ని ఇప్పుడు పోగు కలపాలి. డిజైన్ అనేది ఇందులో నిలువు డిజైన్ ఎట్లా తయారు చేస్తామో పేక డిజైన్ అట్లా తయారు చేస్తాం. ఈ డిజైన్ కలుపుతాం మనం సేమ్. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా వైట్ది ఉంటది, వస్తే చూపిస్తాను.
ఇప్పుడు ఫస్ట్ రా మెటీరియల్ ఇది వచ్చేసి మనం ఈ రా మెటీరియల్ వచ్చేసి మేము ఇట్లా కట్లు పెట్టుకుంటాం. దీంట్లో ఇట్లా ఉన్న కట్లని మేము పైపులు ఎక్కించుకొని మీరు ఇప్పుడు పట్టుకున్నారు అట్లాంటి పైపులు ఎక్కించుకొని మేము అన్నికట్లు పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత మడతలు వేసుకుంటాం, గంజి పెట్టి ఆరబెట్టిన తర్వాత మడతలు వేసి దాన్ని పోయి ఇట్లా చీర అంత పొడుగు, ఎంత పొడుగు ఉందో అంత పొడుగు మేము మడతలు వేసుకుంటాం అన్నట్టు. ఇందులో వచ్చేసి 6 శారీస్ పొడుగు ఉంటుంది. ఇది పట్టు అండి, పట్టు ఎక్కడ నేస్తారు? మళ్ళీ రామే లేదండి, మేము మగ్గాల మీదనే మొగ్గాల మీదనే చేపించుకుంటాం. ఇప్పుడు పిట్లూమ్స్ ఉన్నాయి మాకు, ఇప్పుడు ఫ్రేమ్ మొగ్గాలు చేపిస్తున్నారని మాకు కేటీఆర్ గారు చెప్పారు. మాకు నెక్స్ట్ అవే ఉన్నాయి మాకు ఇప్పుడు. మేము అదొక్క విషయంలో కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాం.